నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ డైరీస్. ఈరోజు వ్లాగ్లో నేను విదుర అశ్వథ క్షేత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తానండి. ఈ విదుర అశ్వథ కర్ణాటకలోని చిక్బలాపూర్ జిల్లా నుంచి 42 కిలోమీటర్స్ పడుతుందండి. అలాగే ఆంధ్ర నుంచి అయితే మనకు హిందూపూర్ నుంచి 19 కిలోమీటర్స్ పడుతుందండి వెళ్ళడానికి. విదుర అశ్వథ ఆలయంలో అశ్వథ నారాయణ స్వామిగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడే అశ్వథ వృక్షం కూడా ఉంటుంది. ఈ అశ్వథ వృక్షం ఎలా వెలిసింది, ఎవరు ఈ వృక్షాన్ని ప్రతిష్ఠించారు, ఇంకా ఎన్నో ఈ ఆలయ విశేషాలు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారత కాలంలో కురుక్షేత్రం తర్వాత విదురులు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేస్తుండగా పెన్నా నది తీరాన ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న మిత్రేయ ఋషిని గురువుగా భావించారు. ఇద్దరు కూడా మహావిష్ణువు కోసం చాలా తపస్సు చేసేవాళ్ళు. ఒకరోజు పెన్నా నది తీరాన సూర్యదేవునికి నమస్కరిస్తూ ఉండగా అక్కడ ఒక అశ్వథ వృక్షంకు గల ఒక కొమ్మ వీరి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ ఋషి యొక్క సూచన మేరకు వాళ్ళు ఈ వృక్షాన్ని అశ్వత్థ నారాయణుడిగా భావించి ఆ కొమ్మని ఇక్కడే ప్రతిష్ఠించారు. విదురులే ఈ వృక్షాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ ఊరికి విదుర అశ్వథ అనే పేరు వచ్చింది. ఈ అశ్వథ వృక్షాన్నే మనం రావి చెట్టు అని కూడా పిలుస్తాము. సైంటిఫిక్గా చెప్పాలంటే ఈ రావి చెట్టు ఒక గాలి పీల్చడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఈ ప్లేస్కి ఇంకొక హిస్టరీ కూడా ఉందండి. ఈ ప్లేస్నే సౌత్ ఇండియన్ జలైన్ వాలా బాగా గుర్తింపబడింది. ఎక్కడైతే కాల్పులు జరిగాయో అక్కడే స్మారక చిహ్నాన్ని కూడా అరేంజ్ చేశారు. ఇక ఆలయం విషయానికి వస్తే ఎన్నో వేల నాగశిలలు ఉన్నాయండి. అన్ని శిలలకి పూజలు జరుగుతూనే ఉంటాయి. ఒక నాగు ఉన్న శిల్పము, 2-3 నాగులు ఉన్న శిల్పాలు ఈ ఆలయంలో స్థాపించారు. నాగదోషం ఉన్నవాళ్ళు నాగప్రతిష్ఠ చేస్తే ఆ దోషం పోతుందని భక్తుల నమ్మకము. అందుకే ఏమో ఎన్నో వేల నాగశిల్పాలు ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించారు. అలాగే సంతానం లేని వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఆ అశ్వథ నారాయణ దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తులు చాలా నమ్ముతారు. చూశారు కదూ ఎన్నో నాగప్రతిమలు ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. సో ఫ్రెండ్స్, ఇదే అండి ఈ విదుర అశ్వథ ఆలయం యొక్క విశేషాలు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.